ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా ఆఖరి ఘట్టంగా ఈ నెల 28 నుండి దేవాలయం నుంచి సచివాలయం వరకు మార్కాపురం జిల్లా సాధనే లక్ష్యంగా జేఏసీ ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర చేపడుతున్నట్లు జిల్లా సాధన సమితి చైర్మన్ కొందుల నారాయణ రెడ్డి అన్నారు. మార్కాపురం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న మొండి వైఖరికి ఆఖరి అస్త్రంగా దేవస్థానంటూ అమరావతి సచివాలయం వరకు సైకిల్ యాత్ర ద్వారా వెళ్ళి చీఫ్ సెక్రటరీకి వినతి పత్రం అందజేస్తామని తెలిపారు. మార్కాపురం గిద్దలూరు ఎర్రగొండపాలెం దర్శి కనిగిరి ప్రాంత ప్రజలందరికీ మార్కాపురం జేఏసీ తరఫున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. రేపు అంటే అనగా సోమవారం 28/3/2022 సోమవారం ఉదయం 8:30 గంటల నుంచి మార్కాపురం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో దేవాలయం టు సచివాలయం అనే కార్యక్రమాన్ని తీసుకొని సైకిల్ యాత్ర ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. 200 కిలోమీటర్లు సైకిల్ యాత్ర ద్వారా వెళ్ళి చీఫ్ సెక్రటరీ గారిని కలిసి ఈ ప్రాంత ప్రజలు అనుభవిస్తున్నటువంటి బాధని ఈ ప్రాంత ప్రజలకు పడుతున్నటువంటి కష్టాలని అన్నిటిని కూడా ఆయన దృష్టికి తీసుకొని పోయి జిల్లా సాధించే విషయంలో తన వంతు సహకారాన్ని అందించమని చెప్పి అభ్యర్థించేదానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. దీనికి ఈ పశ్చిమ ప్రాంత ప్రజలు ఈ పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా మనస్ఫూర్తిగా సహకరించమని చెప్పి వేడుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇది చివరి అంకంగా కనబడతా ఉంది. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చేదానికి ఇలా వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ వస్తూ ఉన్నాం. చివరకు ఆమరణ నిరాహార దీక్ష చేసినా కూడా పోలీసులతోటి భగ్నం చేయించి వాళ్ళు కుట్రను భగ్నం చేస్తూ పోయారు. అయితే ప్రజల్లో ఉవ్వెత్తున ఇసిపడుతున్నటువంటి ఈ ఉద్యమాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. దీన్ని ఎలాగైనా సరే ఇంకా ఉధృతం చేయాలా, ఈ ప్రభుత్వానికి తెలిసి రావాలా, ఈ ప్రభుత్వం దిగి రావాలా అనేటువంటి ఆలోచనతో మా ప్రాంత ప్రజల మన ప్రాంత ప్రజల యొక్క కష్టాలని తెలిసిన వాళ్ళంగా ఎట్టి పరిస్థితులు జిల్లా సాధించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. దీనికి ప్రజలందరూ నిండు మనస్సు మమ్మల్ని ఆశీర్వదించమని చెప్పి వేడుకుంటా ఉన్నాం. ఒంగోలు పాలకులను అభ్యర్థిస్తూ ఉన్నాం, అయ్యా కనికరం చూపించండి, మీ స్వార్థ రాజకీయాల వల్ల మేము బలి పశువులం అవుతా ఉన్నాం, మా ప్రాంత ప్రజలు అమాయకులు గొంతులు కోస్తూ ఉన్నారు, మీరు గొంతులు కోసే విషయంలో మా ప్రాంతానికి చేస్తున్నటువంటి అన్యాయం తలుచుకుంటే కడుపు తరుక్కుపోతా ఉంది. ఇంత గుడ్డిగా స్వామి యొక్క ఆశీర్వాదాల కోరు ముందు మరి కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరి కృతజ్ఞతలు తెలుసుకుంటూ సమర్పిస్తున్నాము.